నిజంగా మనస్ఫూర్తిగా జేపీ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన పట్ల నాకు ఎప్పటికీ గౌరవ భావం. నిన్న అనుకోని పరిస్థితుల్లో మోదీ గారు స్టేజ్ పైన మల్లరెడ్డి రంగారెడ్డి గారి పేరు చెప్పేశారు. నేను వారికి మాట్లాడాను, కానీ మరి ఆయన అనౌన్స్ చేసిన తర్వాత ఒకసారి సంపూర్ణమైన మద్దతు ఆయనకు తెలిపిన తర్వాత తిరిగి నేను ఈ ఒక్క నియోజకవర్గానికి నేను జయప్రకాష్ నారాయణ గారికి నా మనస్ఫూర్తిగా లోపల ఉన్నా కానీ ఒక అలయన్స్ పద్ధతుల ప్రకారం అలయన్స్ రూల్స్ ప్రకారం చేస్తే మళ్ళీ అది సంకేతాలు ఎట్లా వెళ్తాయి అని ఒక నాకు మోడీ గారి మొత్తం ఆయన అంతరంగికుల దగ్గర నుంచి నాకు సంకేత నాకు చెప్పడం వల్ల నేను ఆల్రెడీ ఆయన చెప్పేశారు మళ్ళీ మీరు ఇలా చేస్తే ఏముంటే ఎట్లా ఉంటుంది అని అనుకున్నప్పుడు నేను వీటన్నిటి దృష్టిని ఆలోచించి నేను ఎన్డీఏ అలయన్స్కి నా మద్దతు తెలుపుతున్నాను. అలా అని చెప్పి నాకు జేపీ గారి మీద నాకు ఇంకొక అగౌరవభావం కానీ లేదు, గౌరవమే కానీ ఉన్న పరిస్థితుల్లో లార్జర్ ఇంట్రెస్ట్ దేశాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు రాష్ట్రాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నేను ఎన్డీఏ అలయన్స్కి మద్దతు పలుకుతున్నాను. నేను ఇవాళ 1:35, 1:45 గంటల దాకా ఈ క్యాంపెయిన్లో ఉన్నాను. మల్కాజ్గిరి నియోజకవర్గంలో రోడ్ షోలు, తర్వాత ఈ రెసిడెంట్స్ అసోసియేషన్స్తో సమావేశాలు వాటిలో ఉన్నాను. ఆఫీస్ చేసినసేపు నాకు 1:30, 1:35 అప్పుడే నాకు వార్త చెప్పారు. సోదరుడు పవన్ కళ్యాణ్ విపరీతమైనటువంటి మానసిక సంఘర్షణకి గురై ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నాం కాబట్టి జేపీకి మద్దతు మనసులో ఉన్నా ప్రచారం చేయడానికి సిద్ధపడినా కూడా విరమించుకున్నానని చెప్పని ఆ సంగతి తెలియగానే 2 నిమిషాల్లోనే పవన్ గారికి నేను ఒక మెసేజ్ ఎస్ఎంఎస్ పంపించాను. పవన్ గారు, జస్ట్ నౌ ఐ హర్డ్ ఆఫ్ యువర్ డెసిషన్. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కంపల్షన్స్ అండ్ ప్రెషర్స్. దిస్ విల్ నాట్ హార్మ్ అవర్ ఫ్రెండ్షిప్ అండ్ మ్యూచువల్ రిగార్డ్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఇన్ యువర్ ఎండెవర్స్. రిగార్డ్స్ జేపీ. నిజంగా సోదరుడు పవన్ కళ్యాణ్ చేసింది నా సొంత సోదరుడు కూడా చేరాడు. ఆయనే పోటీ చేద్దాం అనుకుని జేపీ లాంటి మనిషి పోటీ చేయడానికి సిద్ధపడ్డప్పుడు ఆయనే సరైన ప్రతినిధి తెలుగు ప్రజలకి, హైదరాబాద్ నగరానికి, మల్కాజ్గిరి నియోజకవర్గానికి అని భావించి ఆయనంతటా ఆయన పోటీ విరమించుకోవటం, బహిరంగంగా ఆయనంతటా ఆయనే మద్దతు ప్రకటించటం, ప్రచారం చేస్తానని చెప్పటం, నిర్ద్వంద్వంగా తోడ్పాటును అందించటం నా మనసుని కదిలించినాయి. పవన్ కళ్యాణ్ అందరికీ తెలుసు మనసులో ఏమాత్రం కల్మషం లేని వ్యక్తి, చిత్తశుద్ధి గల వ్యక్తి. ఈ సమాజం, తెలుగు ప్రజలు, మన దేశం బాగుపడాలని నిరంతరం ఆరాటపడే వ్యక్తి. ఆ విధంగా ముందుకొచ్చినందుకు పవన్ కళ్యాణ్కి గుండె లోతుల్లోంచి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకంటే వయసులో చిన్న, నాకు సరిగ్గా ఎంత వయసు తెలియదు కానీ, కాబట్టి ఆ వయసులో ఎంతటి ప్రభావాలు తన మీద ఉంటాయో, ఎంతటి ఒత్తిళ్ళు ఉంటాయో ఇలాంటి అంశం మీద పాపం తన మనసు ఎంతగా గలత చెంది ఉంటుందనే నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. ఈ ధర్మయుద్ధంలో నాతో పాలు పంచుకోలేకపోవటం ఆయన్ని ఎంత కలత పెట్టిందని అర్థం చేసుకోగలను. మనకు పెద్ద గొప్ప తెలివితేటలక్కర్ల, ఎలాంటి ఒత్తిళ్ళు, ఎలాంటి తీవ్రమైన మానసిక సంఘర్షణ, ఎలాంటి ప్రభావాలు ఆయన మీద పనిచేస్తుంటాయో. అంటే సాంప్రదాయ రాజకీయానికి ధర్మం కోసం పోరాడే రాజకీయం అంటే అంతటి భయం ఉన్నది. పాపం పవన్ కళ్యాణ్ ఏం పొరపాటు చేశారు? దేశం బాగుపడాలి అంటే కొన్ని రకాల లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయంలో ప్రజల ప్రతినిధులుగా ఉండాలి, లేకపోతే దేశం ఎల్లకాలం ఎట్లానే ఉంటుందన్న ఆతృతతో, ఆవేదనతో, సదాశయంతో ఆయన మాట అన్నారు. ఒక బహిరంగ సభకి రావడానికి సిద్ధపడ్డారు 2-3 గంటలు. దాన్ని కూడా సహించలేని స్థితిలో ఈ సాంప్రదాయ రాజకీయం ఉంది అంటే, దానికే భయపడి వణికిపోయే స్థితిలో ఉంది అంటే, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో, దేశంలోని అతిపెద్ద నియోజకవర్గంలో ఈవేళ లోక్సత్తా చేస్తున్నటువంటి పోరాటం, ఈ ధర్మ పోరాటం ఎంతగా సాంప్రదాయ పార్టీల్లో గుబులు పుట్టించిందో అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్కి ఇంతటి మానసిక సంఘర్షణ కలగటం నాకు బాధను కలగజేస్తున్నది. అందుకే పవన్కి చెప్పాను, ఎంతటి ఒత్తిళ్ళు, ఎలాంటి కంపల్షన్స్ మీ మీద పనిచేస్తుండే ఊహించగలను. ఇది మన ఇద్దరి మధ్య స్నేహబంధానికి, పరస్పర గౌరవానికి ఏ రకంగానూ ఆటంకం కాబోదు అని చెప్పని ఆయనకు స్పష్టంగా చెప్పాను. గుండె లోతుల్లోంచి ఆ మాట చెప్పాను. భవిష్యత్తులో మీరు ఏది తలపెట్టినా కూడా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పాను.